నిన్న జగన్, నేడు పవన్ కళ్యాణ్ వరుసగా ఉచ్చులో చిక్కుకుంటున్న చంద్రబాబు కాలం కలిసి రానప్పుడు తాడే పామే కరుస్తుందంటారు. ఏపీ ముఖ్యమంత్రి రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా పేరొందిన చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే మారుతోంది. ప్రత్యర్థుల్ని రాజకీయ ఉచ్చుల్లో బిగించి వికటాటహాసం చేసే చంద్రబాబు ఇప్పుడు వరుసగా ప్రత్యర్థుల ఉచ్చుల్లో చిక్కుకుంటున్నాడు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంత వయసున్న వారి వరుస దెబ్బలకు ఆయన ఎత్తుగడలు చిత్తవుతున్నాయి. 4 ఏళ్లపాటు కమలంతో ప్రయాణం సాగించి ఆడింది ఆటగా పాడింది పాటగా రాజ్యమేలిన చంద్రబాబు చివరకు వైఎస్ జగన్ పన్నిన వలలో చిక్కుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో విడాకులు తీసుకుని ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఏ నోటితోనైతే ప్రత్యేక హోదా వద్దన్నాడో అదే నోటితో అదే ప్రత్యేక హోదా కోసం నినదించాల్సి వస్తోంది. నిరాహార దీక్షలు, సైకిల్ ర్యాలీలు చేపడుతూ హోదా మచ్చలు కడిగేసుకునేందుకు ఆపుసోపాలు పడాల్సి వస్తోంది. దీనిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్నది వేరే విషయం. జగన్ వ్యూహంలో చిక్కుకుని బీజేపీతో బంధం తెంచేసుకున్న నాటి నుంచి చంద్రబాబులో రోజుకో కొత్త భయం పుట్టుకొస్తోందన్నది ఆయన మాటల్లోనూ చేతల్లోనూ కనిపిస్తోంది. గత కాంగ్రెస్ పెద్దలను ఎదిరించిన జగన్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో ఇప్పుడు బీజేపీని తప్పనిసరిగా ఎదిరించాల్సిన పరిస్థితుల్లో మున్ముందు తాను కూడా అంతకు మించిన అవస్థలు పడాల్సి వస్తుందన్న నిజం ఆయనకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబుకు ఇప్పుడు మరో కష్టమొచ్చింది. ఊహించని విధంగా మరో ప్రత్యర్థి ఉచ్చులో ఆయన చిక్కుకోవాల్సి వచ్చింది. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్తో మొదలుపెట్టిన యాగి కాస్త అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు పీకల మీదకు వచ్చేలా చేసింది. మీడియాను వాడుకుని పైకెదిగిన రాజకీయ నాయకుల్లో చంద్రబాబే దేశంలో మొదటి స్థానంలో నిలుస్తారు. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవడంలో మీడియాను ఏ విధంగా ఉపయోగించుకున్నారో అందరికీ తెలిసిందే. జగన్ 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ గత ఎన్నికలకు ముందు నానా యాగి చేసి అధికారానికి దూరం చేయడంలోనూ టీడీపీ అనుకూల మీడియానే ముఖ్య పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కన్నా సోషల్ మీడియా ప్రభావమే రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలు టీడీపీ అనుకూల మీడియా ఇప్పటి వరకు సాగించిన కుట్రలు కుతంత్రాలను క్రమేపీ తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పన్నిన ఉచ్చులో టీడీపీ దాని అనుకూల మీడియా అడ్డగోలుగా చిక్కుకుంది. శ్రీరెడ్డి వివాదంలో పవన్ కళ్యాణ్ తెలుగు మీడియాలో కొన్ని ఛానల్స్ను, ముఖ్యంగా టీడీపీ అనుకూల ఛానల్స్ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మౌనంగా ఉండాలంటూ టీడీపీ కేడర్కు ఆదేశాలు వెళ్లాయి. పవన్ టార్గెట్ చేసిన మీడియా సంస్థల అధినేతలు పవన్పై న్యాయ పోరాటానికి దిగుతున్నారు. దీనికి పవన్ కూడా సై అంటున్నారు. పవన్ వరుస ట్వీట్లతో ఈ మీడియా సంస్థలను ఎందుకు టార్గెట్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సంస్థలు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తాయన్నది ఇప్పుడే తెలిసిన విషయం కాదు. మరి అలాంటప్పుడు పవన్ ఇప్పుడే ఈ ఛానల్స్ను ఎందుకు టార్గెట్ చేశారు? వాస్తవానికి జగన్ ఎంతో కాలంగా టీడీపీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. పవన్ వాటిని పట్టించుకోకుండా జనసేన ఆవిర్భావ సభ వరకు సైలెంట్గానే ఉన్నారు. పైగా చంద్రబాబుకు ఎక్కడ సమస్య వస్తే అక్కడికి వెళ్లి టీడీపీ ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటిది పార్టీ ఆవిర్భావ సభలో ఒక్కసారిగా ఆరోపణలు చేసి చంద్రబాబుకు షాక్ తినిపించారు. భావి ముఖ్యమంత్రిగా కీర్తించబడుతున్న లోకేష్ను నేరుగా టార్గెట్ చేసి సంచలనం రేపారు. ఇప్పుడు కూడా తన ట్వీట్లలో స్వగంధాన్ని గుర్తు చేయడం, నిజాలనిగ్గు తేల్చుకుందామంటూ పోస్టింగులు పెట్టడం అంత ఆషమాషీగా జరుగుతున్నది కాదు. వ్యవహారం ప్రారంభంలోనే టీడీపీకి ఈ ఛానళ్లకు లింక్ పెడుతూ పవన్ విమర్శలు చేశారు. ఈ ఛానళ్లపై ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకపోతే పవన్ ఈ రకమైన ప్రచరణ యుద్ధానికి దిగుతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. టీడీపీకి ఏపీలో ప్రధాన బలం మద్దతు మీడియానే. ఈ మీడియాను ప్రజల్లో చులకన చేయడం ద్వారా టీడీపీని గట్టి దెబ్బ కొట్టవచ్చునన్నదే పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే పవన్ వద్ద ఈ ఛానళ్లకు సంబంధించి ఉన్న సమాచారం ఏమిటి, ఎలాంటి ఆధారాలు బయట పెడతారన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక పార్టీ అధినేత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేరుగా రాష్ట్రంలోని అతిపెద్ద మీడియా సంస్థలపై ఎందుకు పోరాటానికి దిగుతారు? పవన్ వెనుక ఉన్న బలమైన శక్తులే కావాల్సిన సమాచారాన్ని ఇచ్చి తమ కార్యాన్ని పవన్తో పూర్తి చేస్తున్నారా అన్న సందేహాలు ఉన్నాయి. అదే నిజమైతే టీడీపీ అనుకూల మీడియాకు ఇబ్బందులు తప్పవని వినిపిస్తోంది. విశేషమేమిటంటే ప్రతి చిన్న విషయానికి చంద్రబాబును, ఆయన మద్దతుదారులను వెనకేసుకు వచ్చే టీడీపీ నాయకులు మౌనం పాటిస్తున్నారు. ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదు, చంద్రబాబు లోకేష్ చూసుకుంటారన్నట్లుగా వారు పట్టించుకోవడం లేదు. కులాల ప్రభావం ఎక్కువగా ఉండే ఏపీ ఎన్నికల్లో పవన్ కారణంగా గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన ఓ ప్రధాన సామాజిక వర్గం ఇప్పుడు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం టీడీపీ నేతలు బాగానే అంచనా వేస్తున్నారు. దీంతో ఈ విషయంలో అసలు తలదోచకుండా ఉంటే మంచిదన్నది వారి ఉద్దేశంగా ఉంది. మీడియా సంస్థల్లో కూడా పవన్ అసలు లక్ష్యం ఏమిటన్న దానిపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. పవన్ వెనుక ఎవరున్నారు, వారి అండతో మీడియా అధిపతులను ఏ అంశంపై టార్గెట్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరమైన అంశం. పక్కా ప్రణాళికలో భాగంగా పవన్ మీడియాను టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆ మీడియా సంస్థలే కాదు, టీడీపీ కూడా ఉచ్చులో చిక్కుకున్నట్లే. ఇటు పవన్ పన్నిన ఉచ్చులోనూ చిక్కుకుని విలవల్లాడుతోంది.
ఇన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టిన నేపథ్యంలో చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఆ పార్టీని ఎలా కాపాడుతుందో చూడాలి.